చిన్న చిన్న అబద్ధాలు కూడా మనుషులు మాట్లాడతారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా అబద్ధాలు ఎక్కువైపోయినాయి. నువ్వు ఎక్కడున్నా వస్తున్నావు అంటే పలాని జాగాలు ఉంటాడు, ఇంకో వార్త చెప్తాడు. ఊరికి పోవాలనుకో, ఎక్కడున్నాయా వస్తున్నావు అంటే దూరంగా ఉంటాడు, వచ్చిన దగ్గరికి వచ్చిన ఈయనే ఉండంటాడు. అవునా అంటారా? అది కూడా అబద్ధమే. ఎక్కడ ఉంటామో ఆ ప్లేస్ మనం చెప్తే అది సత్యం. అందుకనే చిన్న చిన్న అబద్ధాలు కూడా మానవుల్లో చాలా నడుస్తున్నాయి లోకంలో. అందుకనే యేసు ప్రభు అంటాడు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు అనేక జనకుని యొక్క సంతానం అంటాడు. యోహాను సువార్త 8:44 ఆ మాట మనం చూస్తాం. 8:44 చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడై ఉన్నాడు. చాలు చాలు. కాబట్టి అబద్ధమునకు జనకుడు, అబద్ధం ఆడేవారు అందరికీ తండ్రి ఎవరు చెప్పండి? చదివారుగా, అపవాది. అబద్ధం ఆడేవారు అందరికి కూడా తండ్రి అపవాది. అందుకనే ప్రభు ఆ మాటలు పడతారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకంటే అబద్ధం ఆడుతున్నారు కాబట్టి. అపవాది కింద ఏమి రాసిందండి? సాతాను. అపవాది అంటే సాతాను. 1 వేసి ఉంటుంది చూడండి, అక్కడ కింద రాసిండు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అంటే వాని ఆశలు అన్నీ కూడా పనికిరాని ఆశలు, చెడగొట్టే ఆశలు, దాన్ని నెరవేరుస్తున్నారు ప్రజలు. అందుకని అక్కడ చక్కగా మాట్లాడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. వాని యొక్క కోరికలన్నీ తీరుస్తున్నారు అపవాది, చెడగొట్టేటువంటి అపవాది. బూతు మాటలు, అసహ్యం మాటలు, అబద్ధము, దొంగతనము, ఇవన్నీ కూడా వాని పనులు, వాని పనులు నెరవేరుస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు సత్యమును నిలిచిన వాడు కాడా. నరహంతకుడు సత్యమందు నిలిచిన వాడు ఎప్పటి నుంచి అంట? ఆది నుంచి, ఆ స్టార్టింగ్ నుంచే వాడు అబద్ధాలు మొదలుపెట్టాడు. దేవుడు ఆది కాండంలో 2:16-17 ఆది కాలంలో ఒక మాట చెప్తాడు. 2:16-17 ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చును, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని దేవుడు ఆ మాట చెప్పాడు. ఆదాము అవ్వలకు మొదటి మానవుడు దేవుని చేత, దేవుని యొక్క కుమారుడు దేవుని చేత చేయబడ్డాడు. దేవుడు తన స్వహస్తములతో చేసినటువంటి దేవుని పోలికలున్నాయి. మహిమ వస్త్రం ఉంది అప్పుడు ఆయనకి. ఆదాముకి ఏం వస్త్రం ఉందండి? మహిమ వస్త్రం ఉంది. ఆ వస్త్రము కనిపించని వస్త్రం మహిమ వస్త్రముతో కప్పాడు. అలాంటి వానికి తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం తింటే నువ్వు చనిపోతావంటే 2:3-4 అపవాది మాట్లాడుతుంది. ఏమనేది చాలా మాట, నీవు చావనే చావు. అబద్ధం అది. ఆ పండు తినటం వలనే మరణం వచ్చింది.
అజ్ఞాతి క్రమమే పాపమైపోయింది. దురాశ గర్భం ధరించగా పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది. అక్కడే అబద్ధం ఆడాడు. ఆది నుంచి అబద్ధం ఆడేవాడు, పూర్వకాలం నుంచి కూడా అబద్ధమునకు జనకుడు వాడు. అందుకనే ప్రభు అంటాడు, ఆది నుంచి వాడు అబద్ధికుడు పూర్వకాలం నుంచి. కాబట్టి ఆ దాని ఫలితముగా సర్పం అబద్ధం ఆడింది కాబట్టి దాని ఫలితముగా 3:14 చూస్తాం మనం. ఆది కాండం నీవు దీని చేసినందున జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై ఏమిటో బాగుద్ది అంట. అంతకుముందు నడిచిందో మనకు తెలియదు, కానీ శాపం వచ్చేసింది సర్పానికి. నీవు కడుపుతో ఆహారం ఏందంట, చదువా. నీవు బ్రతుకు దినవులన్నీ ఏందిటిదంట, మన్ను దిందు. శాపం తెచ్చుకుంది అబద్ధము ఆడటం వలన, శాపము లోకంలోకి వచ్చింది. ఆది కాలం నుంచే మొదటి మానవుని యొక్క కుమారుడు కూడా అబద్ధం ఆడాడు. చెప్పాలి మొదటి మానవుని కుమారు ఎవరు? మంచిగానే బైబిల్ చదువుతున్నారు మీరు. హల్లెలూయా. మొదటి మానవుని యొక్క కుమారులు కయ్యను, ఇంకో పేరు చెప్తలేరు, ఏబేలు. కయ్యను ఏబేలు, అక్కడ కూడా మరి ఆది కాలంలో అబద్ధం ఆడాడు. 4:9 చదువుదాము. ఆది కాండం. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు? చాలు చాలు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు? చెప్పాలనా? మరి చెప్పాలన వద్దా? ప్రశ్నకు జవాబు చెప్పాలి. పొరపాటు అయిపోయింది, ఇట్లా అయిపోయింది అని చెప్పాలి. 9 చదువుదాం అక్కడ. చూడండి ఏమన్నాడండి, నా తమ్మునికి నేను కావలివాడనా? అబద్ధం, పచ్చి అబద్ధం. కాబట్టి ఆది నుంచి అబద్ధం ఆడేటువంటి వాడు నా తమ్మునికి కాలివాడు. అక్కడ పశ్చాత్తాపడితే ఏమవునావు దేవుడు, కానీ అబద్ధం ఆడాడు. తద్వారా 4:10-12 చదువుదాం. నీవు చేసిన పని ఏమిటి? నేలలుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తమును నీవు నేలను సేద్యపరచినప్పుడు ఆ పంట పండదు, శాపం అది. ఇంకా నీవు భూమి మీద దేశ దిమ్మరివై ఉంది, ఫలితం వచ్చింది. అక్కడ సర్పానికి ఫలితం వచ్చింది అబద్ధం ఆడటం వలన. కయ్యను కూడా శాపం పొందాడు, దేశ దిమ్మరిగా తిరగవలసి వచ్చింది. అతడు సేద్యం చేసినటువంటి భూమిలో సారం ఉండదు, పంట పండదని అక్కడ శాపం వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకనే అనేక విధాలుగా పూర్వకాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు చాలామంది అబద్ధాలు బోధించారు. అందుకనే ప్రభు అంటాడు, అబద్ధ ప్రవక్తలకు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పని చెప్తారు. ఈ రోజుల్లో దర్శనాలు అని చెప్పి చాలామంది కూడా లేని కల్పించి చెప్తుంటారు, అది నెరవేరదు. దేవుడు చెప్పింది అయితే తప్పకుండా నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు చెప్పింది కరెక్ట్ చెప్తే అది కంపల్సరిగా నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. అందుకనే పూర్వకాలంలో అహాబు రాజు కాలంలో 400 ప్రవక్తలు ఈ రాజు చెప్పినట్టు వినేదట. రాజు మెచ్చుకోవాలని ఏ పైన కూడా సక్సెస్ అయిద్దని చెప్పేది, అంతా ఫెయిల్ అయ్యేది. ఇది అబద్ధం ఆలని చెప్పేది.
యెహోషువ పాత ఆ కాలంలో సిరియా దేశం మీదకి యుద్ధానికి పోదామని అహాబు యెహోషువ పాతను పిలుస్తాడు, రా నాకు సహాయం చేయంటే అహాబు ఏం చేస్తారంటే 400 మంది ప్రవక్తలను పిలిచి మీరు చెప్పండి మేము యుద్ధానికి పోతున్నాము ఏమైద్దో చెప్పండి అంటే యెహోషువా తింటాడు అక్కడ వాళ్ళు పనికిరారు కానీ ఇంకా దైవజనులు లేరా అంటాడు యెహోషువా. అయ్యా ఉన్నాడు ఒక ఆయన కానీ ఆయన నా గురించి ఎప్పుడు వ్యతిరేకమే చెప్తున్నాడు అంటాడు. హల్లెలూయా. ఆయన ఉన్నదున్నాడు చెప్తే ఏమైంది మంట, ఉన్నదున్నాడు చెప్తే కోపం వస్తుంది. అందుకనే ఆ మాట అంటే ఉన్నాడయ్యా ఒక ప్రవక్తను అయితే ఆయననే పిలిపిను. యెహోషువాత అంటాడు ఈ 400 మంది ఆ మాటలు సరిగా ఉండవు కాబట్టి వాళ్ళని పిలిపియండి. చూద్దాం మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 6-8 చదుదాం. నాలుగు వందల మంది ప్రవక్తలు పిలిపించి యెహోవా దానిని యెహోషాఫాతు ఏమంటుండండి మంచి రాజు యెహోషాఫాతు జ్ఞానం గలవాడు వీరు తప్ప చదవం మళ్ళది అడిగదా. అందుకు ఇస్రాయేల్ రాజు అతని ద్వారా చేయవచ్చును కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక ఏముందంట ద్వేషం కలదు అదే వచ్చను అక్కడ. అందుకనే అహాబు రాజు అబద్ధ ప్రవక్తలందరినీ కూడా పోగు చేసి వారిని అనుకూలంగా చెప్పేటప్పుడు చేస్తాడు అది. అందుకనే ఏలియా 450 మందిని హతం చేస్తాడు అబద్ధ ప్రవక్తలందరినీ కూడా. హల్లెలూయా. కాబట్టి అబద్ధాలు చెప్పేటువంటి ప్రవక్తలు ఆది కాలములు కూడా మనం చూస్తుంటాం ఆది కాలం నుంచి. అందుకని అబద్ధమునకు జనకుడు ఆది కాలమునే దేవుడు చేసినటువంటి పనికి వ్యతిరేకంగా చేయాలని ఆ సింహాసనం నుంచి కింద పడ్డటువంటి అపవాది లూసిఫరు దేవుని కార్యాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టాడు. ఆయన చేస్తూ ఉంటే నీవు మొదటి మనుషులను చేశావు కదా నేనేం చేస్తానో చూడు వాళ్ళ దగ్గరికి పోయి అని చెప్పి ఆది నుంచి ప్రారంభం చేశాడు. అది ఈ భూలోకములో అటు ఇటు తిరుగుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవని ఎవరు అడిగాడు చెప్పండి? యోబు దేవుడు యోబు దగ్గర. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు ఇక వాడు అటు తిరగటమే. అపవాది యొక్క మనుషులు వాళ్ళ పని ఏంటంటే అటు ఇటు తిరి నిలకడ ఉండదు. ఎవరినో చెడగొట్టాలి, ఎవరినో ముంచాలి, ఏదో మోసం చేయాలి, ఏదో దొంగతనం చేయాలి, లేకపోతే వ్యభిచారం చేయాలి, ఇతరుల సొత్తు చూసుకోవాలి. వాడు అటు ఇటు తిరిగేవాడు ఆది కాలం నుంచి కూడా. ఇప్పటికి కూడా మనుషులలో సంచారం చేస్తూ అనేకులను మోసం చేస్తున్నాడు. వాడు అపవాది సంబంధి. రాజులు సైతము దేవుని యొక్క మాటలు వినక అబద్ధం ఆడారు. మొట్టమొదటి రాజు ఇస్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు ఎవరో చెప్పాలి మీరు చెప్పరేంటి? సౌలు. హల్లెలూయా. మొట్టమొదటి రాజుకు సమూయేలు ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు. ఈ అమాలేకీయులు మనకు ముల్లుగా ఉంటున్నారు కాబట్టి వారందరిని కూడా వారికి ఉన్నటువంటి పశువులు అన్నీ కూడా నిర్మూలన చేయాలని చెప్పాడు. చెప్పాడా లేదా? అమాలేకులు కాబట్టి ఆ మాట మొదటి సామ్యుయేలు గ్రంథము 15వ అధ్యాయము
మూడవ వచనం చూద్దాం. నీవు పోయి చెప్పాను, మాట చెప్పాడు. అది సామూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. కాబట్టి అది ఆ మాట అది చేసిన తర్వాత కొన్ని తీసుకొచ్చిన తర్వాత నేను ఆ పని చేసిన అంటాడు. చూద్దాం 15:9 మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి వాటిని తీసుకొని వచ్చినాడు. 15:23 చదువుదాం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక ఏమైంది? నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిన ఆ పనికి, చెప్పిన పని చేయలేదు కాబట్టి. అందుకనే అబద్ధం అనేది నష్టానికి దారితీస్తుంది. ఒక అబద్ధం ఆడితే దాన్ని బట్టి ఇంకా కొన్ని ఆడవలసి వస్తుంది. వీళ్ళందరూ కూడా అపవాది సంబంధాన్ని యేసు ప్రభు స్వయంగా లోకములో మాట్లాడతాడు. అబద్ధమునకు జనకుడు వాని సంతానం, అపవాది సంతానము మీరు అవి చేస్తారని మాట్లాడినట్టుగా మనం గమనిస్తుంటాం. కాబట్టి లోకములో అనేక విధాలుగా మోసం ఉన్నది. అందుకని యెహోషాపాతు సరి అయినటువంటి ప్రవక్త చేత పిలిపించి చెప్పిస్తాడు. జయ జీవితంలో ముందు సాగుతాడు నిజమైనటువంటి రాజు. రాజులలో యెహోషాపాతు మంచి రాజుగా మనం గమనిస్తుంటాం. అలాగే 2 Kings 5:25 ఇక్కడ కూడా అబద్ధం ఆడాడు. ఎలీషా వారిని చూసి గెహాజీ అన్నీ తెలిసిన మాటలే మనకు. ఏమడిగాడు? గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అడిగినందుకు ఆడు, నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలేదు. సత్యమా? అక్కడ ఇంకో చక్కని మాట అంటాడు ఎలీషా, నీవు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అంటాడు. ప్రవక్తల ఆత్మలన్నీ చూస్తుంటాయి ఎక్కడ పోయిన దర్శనాల ద్వారా. అబద్ధం ఆడుతున్నావు, నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా ఆత్మ రాలేదా? తద్వారా తెలుసు మనకు కుష్ఠవ్యాధి, నయమానుకు వచ్చినటువంటి కుష్ఠవ్యాధి ఫలితము పొందాడు. అబద్ధము దాని ఫలితాలు పొందిన రాజులు చాలామందిని మనం చూస్తుంటాం. అందుకనే లోకములో వాని అనుసరించే ప్రజలు అనేకులు ఉంటున్నారు. వారు అందుకనే ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అక్కడ ఇప్పుడు ఉంటుంది అబద్ధి, అబద్ధికులందరినూ ఎక్కడ ఎక్కడ అగ్నిగుండములో దాన్ని తలంచటం లేదు ప్రజలు. ఏమైందో లే ఏదో జీవిస్తున్నాం ఈ లోకంలో, ఈ ప్రాణం ఉన్నంత వరకు జీవిస్తున్నాం, తర్వాత ఎవడు చూశాలే. ఈ సత్యమైనటువంటి గ్రంథము
తెలియజేస్తుంది, నమ్మటం లేదు. దీనిలో ఉన్నటువంటి ఆధారం అంతా కూడా సృష్టికి మూలము, సృష్టికి అంతము, ఆ తర్వాత పరలోకాన్ని గురించి నిజమైనటువంటి సత్యమైనటువంటి మాటలతో గమనించిన గ్రంథం. దీన్ని గమనించక అగ్ని గంధములో ఆ రోజు వస్తున్నది. అదే అదే ఆ రోజు యెషయ్య ఉగ్రత రోజు శమల రోజు పులంతయే చే రోజు ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు దొర్లే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు దొంగలంత దొర్లే రోజు అబద్ధికులు అరిచే రోజు అరిచే రోజు దొంగలంత దొర్లే రోజు ఆ రోజు తప్పించే నాదుడు లేడు ఆ రోజు శమను తప్పించే నాదుడు లేడు. హల్లెలూయా. ఆ రోజు తప్పించేది ఎవరుండరు. దీపం ఉండగానే ఇల్లు చప్పు పెట్టుకోవాలి. ఇంకో సామెతుంది అన్నికట ఊర్లలో చెప్పేది, పెసరజల పోగొట్టుకొని పప్పటికలు చూసేదట. అంటే అలా కొన్ని ఈ లోకం ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎవరు సహాయం చేయరు, ఆ మంటలల్లో కాలిపోవలసింది. అందుకనే అబద్ధము, దాని ఫలితాలు అనుభవించినటువంటి వారిని గురించి మనం చూస్తున్నాం. గిహాజీ ఫలితం పొందాడు. సౌలు రాజ్యాన్ని అబద్ధం ఆడటం వల్ల రాజ్యాన్ని కోల్పోయాడు. కయీను దేశ దిమ్మరిగా అయిపోయాడు. సర్పము నేలతో ప్రాకవలసి వచ్చింది, మట్టి తినవలసి వచ్చింది అబద్ధం వలన. నూతన నిబంధనలను చూద్దాం మనం. అపొస్తల కార్యము 5:3-4 వచనాలు చదువుదాం. నూతన నిబంధనలు అననీయ దేవునితోనే అబద్ధమాడాడు. మన అబద్ధాలన్నీ ఆయన చూస్తున్నాడు. అందుకనే దేవునితో అబద్ధం అంటే దేవునికి సమర్పిస్తానని చెప్పి దాన్ని ఇవ్వలేదు కాబట్టి దేవునితో అబద్ధం ఆడాడు. హల్లెలూయా. దేవునికి ఒప్పుకున్నటువంటి అన్నీ కూడా ఆయనకి చెల్లించవలసిందే. మొదట అనుకొని ఉంటాడు. అపోస్తులందరూ కూడా చిరాస్తులు చరాస్తులు అన్నీ కూడా వారు అపోస్తుల దగ్గర పెట్టినప్పుడు వారికి ఏది లోటు లేకుండా వాళ్ళందరూ మంచిగా సమృద్ధిగా జీవిస్తున్నటువంటి సమయం అది. అప్పుడు ఈ కుటుంబం తీర్మానం చేసుకో, మనం కూడా మన ఆస్తి అంతా అమ్ముదాం, అమ్మి ఇద్దామని తీర్మానం చేసుకోరు. డబ్బు చూసే వరకు అలా ఆశ వచ్చింది కాబట్టి కొంత ఏం చేశాడు, దాచిపెట్టాడు. మరి అమ్మగారన్నా సత్యం చెప్పాలి కదా, ఆమె కూడా ఏకీభవించింది. 8 చదవమ్మ అక్కడ. అందుకామె ఆవును ఇంతకే అని చెప్పాను. ఏం చెప్పాలి నిజంగా ఆమె, సరే ఆమె కరెక్ట్ చెప్పేది ఉండి. అబద్ధాలు ఆడించేవాడు అపవాది మోసం చేస్తుంటాడు. ఆశ చూపెడతాడు ధనాన్ని చూసి. అనేకులు అపవాది
తంత్రములను గుర్తెరగక నానా విధాలుగా ఈ లోకంలో పొడుచుకొని చనిపోయిన వారు అనేకులు ఉంటున్నారు. అది అపవాది పని. వాడు దొంగ అయి ఉన్నాడు, దోచుకుని వాడై ఉన్నాడు. అందుకనే నిష్కారణంగా అననీయ సప్పీర దేవుని యొక్క పనిని, దేవుని యొక్క మాటను గుర్తెరగక వారు మరణం తెచ్చుకున్నారు. 5వ వచనం చూడమ్మా, 10వ వచనం చూడమ్మా. వెంటనే ఆమె అతని పాదము వద్ద పడి ప్రాణము విడిచెను. కాబట్టి దేవుని బిడ్డలమైన మనమందరం కూడా సత్యమనేదే మాట్లాడాలి. ప్రభు అంటాడు, నా బిడ్డలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు వినుట కంటే అంతకంటే సంతోషం. ఎంత మంచి మాట అండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆ చిన్నదైనా పెద్దదైనా కూడా ఆ సత్యాన్ని వెంబడించి మరి నడుస్తాం. అంటే యేసు ప్రభువును వెంబడించడం. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మనలో ఉంటే మన అంతరాత్మ అబద్ధము ఆడనీయదు, హెచ్చరిస్తుంది. తప్పు కదా అనిపిస్తుంది, తప్పును తప్పుగా హెచ్చరిస్తుంది. అందుకనే దేవుని బిడ్డలమైన మనము ఆయనను కలిగి ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మనలో ఉండాలి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నానికంటే గొప్పవాడు. స్నేహితులు, బంధువులు, చుట్టాలు, దగ్గరోళ్ళు అందరూ, కుమారులు, కుమార్తెలు అందరూ మన పక్కలో ఉంటారు. కానీ ఆయన ఎక్కడ ఉంటాడు? మన లోపట ఉండేటువంటి. ఎంత గొప్పవాడండి! ఆ గొప్ప దేవుని తెలుసుకోలేక ఈ లోకాచరణలో అబద్ధమును ప్రేమించి, అబద్ధమును ప్రేమించి అనేక విధాలుగా జీవిస్తున్నారు. అందుకని అంటాడు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును, వాడు అబద్ధమునకు జనకుడు అయ్యున్నాడు. ఎంత చక్కగా మాట్లాడతాడు యేసు ప్రభు మాట స్వయంగా. హల్లెలూయా. కాబట్టి ఆయన మాటల ప్రకారం భయం కలిగి ఈ లోకంలో దేవుని సన్నిధిలో యథార్థంగా చెబుతూ సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఈ లోకంలో మనం జీవిస్తూ ముందు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సంగబిడలకు అనుగ్రహించునుగాక. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.